Hey guys, welcome back to my channel. ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లాస్ట్ సీజన్ స్క్వాడ్ అండ్ ఈ సీజన్ స్క్వాడ్ ఎలా ఉందో కంపారిజేషన్ చేసి తెలుసుకుందాం. అంటే లాస్ట్ సీజన్ స్క్వాడ్ కన్నా ఈ సీజన్ లో ఏమైనా బెటర్ స్క్వాడ్ ఉందా లాస్ట్ సీజన్ స్క్వాడ్ కి అండ్ ఈ సీజన్ స్క్వాడ్ కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఓవరాల్ గా క్లియర్ అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. అయితే వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. అయితే మన ఛానల్ లో ఐపీఎల్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి, మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఓపెనింగ్ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ఓపెనింగ్ డిపార్ట్మెంట్ లో మన టీమ్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, అరుణ్ లోప్రోత్ సింగ్, హారీ బ్రూక్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ని ఓపెనింగ్ లో ట్రై చేసినా గానీ ఎవరు కూడా కన్సిక్యూటివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ సీజన్ లో ఓపెనింగ్ లో మన టీమ్ 7 బ్యాటర్స్ ని అయితే చేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ లో మన టీమ్ ఫెయిల్ అవ్వడానికి ఈ ఓపెనింగ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని చెప్పాలి. అయితే ఈ సీజన్ లో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేందుకు ఆప్షన్ లో ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్ ని బై చేశారు. అయితే దీని T20 క్రికెట్ లో వన్ ఆఫ్ ది అగ్రెసివ్ బ్యాటర్, ఆల్నే సాలిడ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు, ఆస్ట్రేలియన్ టీమ్ కి ఒక విన్నింగ్ ప్లేయర్. మెయిన్ ఇంపార్టెంట్ దీని లాస్ట్ ఇయర్ ఇండియన్ పిచ్చెస్ పైన చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మరి దీనికి ఛాన్సెస్ వస్తే కనుక డెఫినెట్లీ హి విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ మిడిల్ ఆర్డర్ కి ఈ సీజన్ మిడిల్ ఆర్డర్ కి పెద్దగా చేంజెస్ అయితే లేవు. బికాస్ ఆఫ్ లాస్ట్ సీజన్ లో మనకి నంబర్ 3 లో రాహుల్ త్రిపాఠి అండ్ నంబర్ 4 లో ఎయిడెన్ మక్రమ్ అండ్ నంబర్ 5 లో హెన్రిచ్ క్లాసన్ ఆడారు. ఈ సీజన్ లో కూడా ఈ ముగ్గురే ఉంటారు. అయితే వీళ్ళ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ లో హెన్రిచ్ క్లాసన్ ఎస్ఆర్ఎస్ టీమ్ కి హైయెస్ట్ రన్ గెటర్ గా ఉన్నాడు. టీమ్ లో అందరూ ఫెయిల్ అయినప్పటికీ హెన్రిచ్ క్లాసన్ మాత్రం ఒక లోన్ వారియర్ లా లాస్ట్ సీజన్ లో ఫైట్ చేశాడు. ఇక అక్కడ నుండి ప్రజెంట్ తను ఆడుతున్న సౌత్ ఆఫ్రికా T20 లీగ్ వరకు ఫినామినల్ ఫామ్ లో ఉన్నాడు. తన రోజు రోజుకి చాలా డేంజరస్ గా ప్రూవ్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో తను చేసిన ఇంపాక్ట్ కన్నా ఈ సీజన్ ఐపీఎల్ లో దాని ఇంపాక్ట్ చాలానే ఉంటుంది. ఇక ఆ తర్వాత కెప్టెన్ ఎయిడెన్ మక్రమ్ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ లో తనపై ఉన్న కెప్టెన్సీ ప్రెజర్ వల్ల దాని ఇంపాక్ట్ తన బ్యాటింగ్ పై అయితే పడింది. సో తను కూడా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ అయితే చేయలేకపోయాడు. అయితే ఐపీఎల్ తర్వాత ఎయిడెన్ మక్రమ్ చాలా టీమ్స్ కి కెప్టెన్ గా చేశాడు, అలానే సౌత్ ఆఫ్రికా T20 టీమ్ కూడా కెప్టెన్ గా చేస్తున్నాడు. అలానే ప్రెజెంట్ ఎస్ఏ T20 లీగ్ లో మళ్ళీ సన్ రైజర్స్ టీమ్ ని చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. మరి లాస్ట్ సీజన్ లో ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్ లో ఒక ఫ్రాంచైజీ కి ఫస్ట్ టైం కెప్టెన్ గా చేయడం తనకు కూడా కొంత ప్రెజర్ గా ఉండేది, కానీ ప్రెజెంట్ అయితే తను చాలా లీగ్స్ లో చాలా టీమ్స్ కి కెప్టెన్ గా చేస్తున్నాడు, అలానే ఆ ప్రెజర్ ని కూడా తను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి. సో లాస్ట్ సీజన్ లో ఎయిడెన్ మక్రమ్ ని ఈ సీజన్ ఐపీఎల్ లో చూసే అవకాశాలు అయితే ఉండవు. మరి తనకి ఈ సీజన్ లో ఒక కెప్టెన్ గా అవకాశం వచ్చినా గానీ అటు కెప్టెన్ పరంగా అండ్ ఇటు ప్లేయర్ పరంగా తన బెస్ట్ అయితే ఇవ్వగలడు. ఒకవేళ కెప్టెన్సీ రాకపోయినా కూడా హ్యాస్ ఎ ప్లేయర్ గా ఎయిడెన్ మక్రమ్ కి ఐపీఎల్ లో చాలా మంచి స్టార్ట్స్ ఉన్నాయి. ఇక ఏది ఏమైనా ఈ సీజన్ ఐపీఎల్ లో ఎయిడెన్ మక్రమ్ నుండి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక రాహుల్ త్రిపాఠి విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ లో తన నుండి కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు, మరి ఈ సీజన్ లో కూడా అలానే పర్ఫామ్ చేస్తాడంటే డెఫినెట్లీ నో అనే చెప్పాలి. ఎందుకంటే టీమ్ లో ప్లేయర్స్ అంతా బాగా పర్ఫామ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఫామ్ లో లేని ప్లేయర్స్ కూడా చాలా రిలీఫ్ గా వాళ్ళ ఒరిజినల్ గేమ్ అయితే ఆడగలరు. సో ఈ సీజన్ లో రాహుల్ త్రిపాఠి నుండి తన అగ్రెసివ్ గేమ్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఫినిషర్స్ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ సీజన్ లో మనకి అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్ అండ్ మార్కో జాన్సన్ వీళ్ళు ఫినిషింగ్ లో ఆడారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ సీజన్ లో మన టీం గెలవాల్సిన 3 మ్యాచెస్ లో మన ఫినిషింగ్ వల్లే మనం ఓడిపోయాం. 2023 లో మన ఫినిషర్స్ అబ్దుల్ సమద్ గాని, సుందర్ గాని, జాన్సన్ గాని ఎవరు కూడా సరైన ఫామ్ లో లేరు. కానీ ఈ సీజన్ విషయానికి వచ్చేస్తే, ఎస్ఆర్ఎస్ టీమ్ ట్రేడింగ్ ద్వారా బ్యాటింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ అయితే తీసుకొచ్చారు. మరి దీని విషయానికి వచ్చేస్తే
చూస్తే ప్రజెంట్ షాబాజ్ అహ్మద్ డొమెస్టిక్ క్రికెట్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా తిను బ్యాటింగ్ లో ఒక టోన్ కూడా స్కోర్ చేశాడు అండ్ బౌలింగ్ లో కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. మరి తిను పాస్ట్ లో చూసుకున్న చాలా మ్యాచెస్ లో ఆర్సీబీ టీమ్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. అలానే న్యూజిలాండ్ స్టార్ పేసర్ మార్కో జాన్సన్ కూడా ప్రజెంట్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. మరి లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ప్రజెంట్ అయితే జాన్సన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా తిను బాల్ అండ్ బ్యాట్ తో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రజెంట్ అయితే సౌత్ ఆఫ్రికా లీగ్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ బ్యాటింగ్ లో కూడా రీసెంట్ గా ఒక మ్యాచ్ లో 30 బాల్స్ లో 70 రన్స్ అండ్ ఇంకా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఆడుతున్నాడు. ప్రజెంట్ తిను టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. ఇది సన్ రైజర్స్ టీమ్ కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అలానే మనకి బ్యాటింగ్ చేయగలిగే పాట్ కమిన్స్, వనీడు అసరంగా ఇలాంటి క్రెడిబిలిటీ ప్లేయర్స్ కూడా స్క్వాడ్ లో ఉన్నారు. మరి లాస్ట్ సీజన్ ఫినిషింగ్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో అవుట్ స్టాండింగ్ ఫినిషర్స్ అయితే ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మన టీం ఎక్కువగా ఆల్రౌండర్స్ ని బై చేయడంతో సో మన టీమ్ లో బ్యాటింగ్ డెప్త్ కూడా 9, 10 వరకు అయితే ఉంది. ఈ సీజన్ లో మన టీమ్ కి ఆ ఫినిషింగ్ ప్రాబ్లమ్ ఏ ఉండదు. ఇక ఫైనల్ గా బౌలింగ్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ సీజన్ లో మన టీం దగ్గర భువి, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి, ఫజలక్ ఫారూఖీ, అఖిల్ హుసేన్, అదిల్ రషీద్ అండ్ మయంక్ మార్కండే ఈ బౌలర్స్ అంతా ఉండేవాళ్ళు. అయితే లాస్ట్ సీజన్ లో మన టీం బౌలింగ్ అంటే మనం ముందుగా చెప్పేది భువి, ఆ తర్వాత నటరాజన్, ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్, ఈ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళని తప్పిస్తే ఒక ఇంటర్నేషనల్ ఫారెన్ స్టార్ పేసర్ గాని లేకుంటే ఒక స్టార్ స్పిన్నర్ గాని ఇలాంటి ప్లేయర్స్ అయితే లేకుండే వాళ్ళు. భువిని తప్పిస్తే ఏ ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మరే కాదు. కానీ ఈ సీజన్ విషయానికి వచ్చేస్తే అటు స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ ఇటు పేస్ డిపార్ట్మెంట్ రెండు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా టీమ్ స్ట్రాంగ్ గా అయ్యేటట్టు మన ఎస్ఆర్ టీమ్ స్టార్ ప్లేయర్స్ ని బై చేశారు. దట్టు ఇంటర్నేషనల్ లెవెల్స్ లో క్రెడిబిలిటీ ఉన్న ప్లేయర్స్ ని మన టీమ్ అయితే బై చేసింది. ఇటు పేస్ డిపార్ట్మెంట్ లో ప్యాట్ కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ దిగ్గజ పేసర్ ని మన టీమ్ అయితే బై చేసింది. అలానే స్పిన్ డిపార్ట్మెంట్ లో వనీడు అసరంగా లాంటి T20's బెస్ట్ బౌలర్ ని ఎస్ఆర్ఎస్ బై చేశారు. మరి వీళ్ళిద్దరు రాకతో ఎస్ఆర్ఎస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వేరే లెవెల్ అనే చెప్పాలి. వీళ్ళ ఇద్దరు గురించి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్యాట్ కమిన్స్ 2023 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. అలానే ఆస్ట్రేలియన్ టీమ్ కి తిను 2 సార్లు ఐసీసీ ట్రోఫీస్ కూడా గెలిపించాడు. అలానే ప్రజెంట్ క్రికెట్ లో ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ది డేంజరస్ పేసర్. ఇక అసరంగా విషయానికి వచ్చేస్తే తను కూడా ప్రజెంట్ T20 క్రికెట్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్పిన్నర్. అలానే ఐపీఎల్ లో కూడా తిని 2022 లో ఆర్సీబీ టీమ్ కి హైయెస్ట్ వికెట్ టేకర్. మరి ఇలాంటి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ప్రజెంట్ ఎస్ఆర్ స్క్వాడ్ లో ఉన్నారు. మరి మన పేస్ డిపార్ట్మెంట్ లో ప్యాట్ కమిన్స్, భువి, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తో సాలిడ్ గా కనిపిస్తే స్పిన్ డిపార్ట్మెంట్ లో అసరంగా వాషింగ్టన్ సుందర్, మైక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ తో టాప్ క్లాస్ గా కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ లో మన టీమ్ బెటర్ ప్లేయర్స్ ని బై చేసి చాలా స్ట్రాంగ్ గా అయ్యింది. లాస్ట్ సీజన్ లో మన టీమ్ ఓపెనింగ్ లో ఫెయిల్ అయితే ఈ సీజన్ లో ట్రెవీ సడ్డన్ తెచ్చుకున్నారు. లాస్ట్ సీజన్ లో మన టీమ్ కి స్పిన్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉంటే ఈ సీజన్ లో అసరంగానే తెచ్చుకున్నారు. లాస్ట్ సీజన్ లో పేస్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉంటే ఈసారి ప్యాట్ కమిన్స్ ని తెచ్చుకున్నారు. ఇక ఓవరాల్ గా మన ఎస్ఆర్ఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ సెకండ్ టైటిల్ విన్ అవుతుందో లేదో మీరు కింద కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థింక్స్ ఫర్ వాచింగ్.